నాకు రమణారావు గారును రామకృష్ణ గౌడ్ గారు ఫోన్ చేసి తెలుగు సినిమా రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ సభ చేస్తున్నాము, దానికి మాననీయ స్పీకర్ గారు వస్తున్నారు, మీరు కూడా ఈ సభలో సభాధ్యక్షుడిగా రమ్మని ఆహ్వానించడం, రామకృష్ణ గౌడ్ గారికి నాకు చాలా కాలంగా ఉన్నటువంటి స్నేహం కోసం, అలాగే ముఖ్యంగా స్పీకర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి సభలో పాల్గొనాలనేటువంటి ఒక ఉత్సాహం, ఇవాళ ఈ సభలో నేను మీకు ఎదురుగా సభాధ్యక్షుడిగా నిలబడడం జరిగింది. సభాపతి గారు అయినటువంటి మధుసూదనాచారి గారు నాకు చాలా కాలంగా పరిచయం, స్నేహభాగ్యం నాకుంది. అద్భుతమైనటువంటి ఆ నిపుణత్వపు దారిలోపల మనం కూడా నడవాలని, ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న మనం తొలి అడుగు చాలా కరెక్ట్గా సరిగ్గా వేసుకుని అందరి సలహాలు అందరి యొక్క సహకారాలు తీసుకుని ఇవాళ పెద్దలు నాలాంటి వాడిని తీసుకొచ్చి జాతీయ అవార్డుగా చేసినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సినిమా మీటింగ్ ఏది పెట్టినా కూడా దాసరి నారాయణరావు గారిని కానీ సురేష్ గారిని కానీ ఇంకా అనేక మంది వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరి యొక్క సలహాలు సహకారాలు తీసుకొని ఈ బిడ్డ పరిగెత్తేదాకా ఎదిగేదాకా ఇలా మనము ఒక పాఠశాలలో విద్యార్థుల్లాగా మనం ముందుకు పోవాలని, అందుకు మీరందరూ కూడా ఈ విషయంలో ఒకరినొకరు సహకరించుకొని ఎదగాలని వెలగాలని ఒక రచయితగా నేను కోరుకుంటున్నాను. అటువంటి గత స్మృతుల్ని నెమరు వేసుకోవడమే కాకుండా మళ్ళీ ఒకసారి కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. మిత్రులు, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సుద్దాల అశోక్ తేజ గారు, తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి నారాయణరావు గారు, ఈనాటి అవార్డు గ్రహీత ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి గౌరవనీయులు మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు గారు, వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలకు, సినిమా హీరోయిన్లకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సినీ పరిశ్రమ, దీని గురించి అశోక్ తేజ గారు, తెలంగాణలో సినీ పరిశ్రమ ఉన్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా ప్రాంతానికి అతీతంగా తెలుగు భాషగా, తెలుగు సినీ పరిశ్రమగా ఈ పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి మనం చేయాల్సినటువంటి విషయాన్ని గురించి చెబుతూనే, తెలుగు తెలంగాణ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కూడా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు కావచ్చు, సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, రామచంద్రుడు గారు కావచ్చు, వీరందరికి కూడా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారితో వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి పెద్దలే. తప్పకుండా ఈ రంగం గురించి మాకంటే మీకు లోతైనటువంటి అవగాహన, లోతైనటువంటి అధ్యయనం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నటువంటి క్రమంలో మీరు చేసేటువంటి ప్రయత్నానికి తప్పకుండా స్పీకర్గా నా పాత్ర కూడా నేను పోషిస్తా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ఒక అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు లేదా తెలంగాణలో ఈరోజు
ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు 30 సినిమాలు దిగడం, వారికి ఈరోజు అవార్డు రావడం, వారు సిద్దిపేటకు సంబంధించిన వారే కావడం, కేసీఆర్ గారు సిద్దిపేటే, రసమయ బాలకిషన్ది సిద్దిపేటే, హరీష్ రావుది సిద్దిపేటే, నందిని సిద్ధారెడ్డిది సిద్దిపేటే, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిది కూడా సిద్దిపేటే. ఇక్కడ ఇక్కడ మనం అందరం కూడా ఇంకా నిశ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి బ్యాక్గ్రౌండ్ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటిది కాదు. తనది కాని రంగంలో తన ప్రాంతానికి కూడా సంబంధించినటువంటి ఒక విషయంలో 30 సినిమాలు తీయడం, దాన్ని మెప్పించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అసాధ్యాల్ని సాధ్యం చేయగలిగినటువంటి లక్షణం పురిపుకి పుచ్చుకున్నటువంటి ప్రాంతం సిద్దిపేట కాబట్టే, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టే ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆహ్వానించినటువంటి సోదరులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నాకు అన్నయ్య అని నేను ఫీల్ అవుతాను. హీఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఇది మా ఇంట్లో జరిగే ఫంక్షన్, నేనేదో గెస్ట్గా రాలేదు, మా ఇంటి ఫంక్షన్కి వచ్చాను నేను. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు 30 సినిమాలు ప్రొడ్యూస్ చేసినందుకు, ఆయన ఇలా గుర్తించినందుకు. అండ్ ఇంకొక 300 సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి అన్నం పెట్టాలని కోరుకుంటున్నా. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నేను, అంటే అప్పుడు రామకృష్ణగా ఎక్కువ సినిమాలు చేశాడు అని ఢిల్లీలో నన్ను షీలా దీక్షిత్, అప్పటి ముఖ్యమంత్రి ఆమె, అలాగే ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండే గీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చేది ఉంటే ఆయన రాకుండా గీతారెడ్డి గారు వచ్చారు. వారు ఆ రోజు ఘనంగా నన్ను సన్మానించడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు ఏవి ద్వారా ఇప్పుడు చూసి ఉన్నారు. నేను బేసికల్గా నేను పొలిటికల్ లీడర్ నుంచి ఇక్కడికి, నేను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అదే స్థాయిలో నేను కొనసాగుతూ ఉన్నాను. నేను తీసిన ప్రతి సినిమాను దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసిన 3 నెలలు కానీ 4 నెలలు కానీ రిలీజ్ చేయడం జరిగింది. నేను రిలీజ్ చేయడమే కాకుండా చాలామంది నిర్మాతలకు నేను విన్నంటుండి చాలా సినిమాలు రిలీజ్ చేసి నేను లాస్ట్ కావడం కూడా జరిగింది. అయినా పర్వాలేదు, ఇండస్ట్రీలో నిర్మాత అనే వారు చాలామంది సినిమాలు తీస్తారు కానీ రిలీజ్ చేయడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ థియేటర్ లీజ్ విధానం, దానిపైన చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సినిమా నడుస్తున్న సినిమాను కూడా వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి తీసేసే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొత్తగా ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది ఇండస్ట్రీకి, చాలా పెద్ద ప్రాబ్లం. అది ఏంటంటే ప్రతి ఇంతకుముందు థియేటర్లో ఒక ప్రింట్ వేస్తే అది దాదాపు 50-60 థియేటర్లలో రన్ అయ్యేది. 5 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రింట్ రన్ అయ్యేది. ఇప్పుడు డిజిటల్ వచ్చి డిజిటల్ ఒక థియేటర్లో వారం రోజులు వేయాలంటే 11,000 కట్టాల్సి వస్తుంది. మళ్ళీ 2వ వారం అయితే కొంచెం తగ్గించి కట్టాల్సి వస్తుంది. అంటే ఒక సినిమా రన్నింగ్ చేస్తే, నేను మొన్న కథకలైన ఒక సినిమా రిలీజ్ చేస్తే నైజాంలో కేవలం డిస్ట్రిబ్యూషన్ వీటి కోసం 50 లక్షలు కట్టడం జరిగింది. అంటే మొత్తం ఆ సినిమా పైన ఆంధ్ర తెలంగాణ మాదే కాబట్టి రెండింటి పైన 1 కోటి పైన ఓన్లీ డిస్క్లకు కట్టడం జరిగింది. అంటే ఇందులో సిస్టమ్ ఏంటంటే, అసలు డిజిటల్ ట్రాన్స్ఫర్ చేయడానికి 2,500 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ వీళ్ళు 11,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే 7,000 రూపాయల చిల్లర్ని ఎప్పుడో మిషనరీ పెట్టి ఆ మిషనరీని ఇప్పుడు ప్రొడ్యూసర్ పైన వసూలు చేస్తున్నారు. అది చాలా దారుణం. దీనిపైన త్వరలోనే మేము ఒక ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి చాలా సీరియస్గా నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రైవేటు వ్యక్తులు, ఇది ప్రభుత్వం చేసే పని కాదు ఇది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు ఇందులో ప్రొడ్యూసర్సే ఇన్వాల్వ్, మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కొందరు ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి వాళ్ళు మా ముందు ఒక మాట మాట్లాడుతున్నారు. మేము బయటకు వెళ్ళి మేము మనం
ఫిలిం ఛాంబర్ లో దీని గురించి చాలా డిస్కస్ చేశాను. నేను చైర్మన్ గా ఉండి ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా తగ్గించాలంటే మీటింగ్ లో మాత్రం ఓకే రెండు మూడు రోజుల్లో మనం కూర్చుని కమిటీ వేసుకొని తగ్గిద్దామంటారు, మళ్ళీ 15 రోజులైంది దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే నష్టాన్ని అంటే వాళ్ళు మొత్తం దోపిడీ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఒక దిక్కు థియేటర్స్ ఒక దిక్కు డిజిటల్స్ ఈ రెండు కలిపి ఏ పెద్ద ప్రొడ్యూసర్ కానీ చిన్న ప్రొడ్యూసర్ కానీ మొత్తం వీళ్ళే దోషిస్తున్నారు కాబట్టి దీని మీద తప్పకుండా ప్రొడ్యూసర్స్ అందరూ ఏకమై త్వరలోనే ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాము. మేము ఈ విషయాన్ని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ రామచంద్రులు గారు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వారికి సమయం చిక్కితే మా సీఎం గారు కూడా ఈ విషయాన్ని చెప్తే నిజంగా ఇండస్ట్రీ బాగుంటుందని ఉద్దేశంగా నేను చెప్పడం జరుగుతాము. అందుకే అన్నను బతిలాడి తీసుకొచ్చాను అక్కడి నుండి ఇక్కడికి. ఈ రెండు విషయాలే కాకుండా ఇంకా ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు తెలియకుండా సినిమాలు చేసి లాస్ అయ్యేవారు కూడా చాలామంది వస్తున్నారు, అదొక టైపు. దానికి మా దగ్గర కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.